ఇదండి జరిగిన విషయం. ఈరోజు మా ఆయన పుట్టినరోజు, కొత్త బట్టలు కొనాలి, ఏదైనా పనుంటే చెప్పండి అని అడిగింది. పోన్లే పాపమని జాలి పడితే స్వామివారికి నైవేద్యం పెట్టే వెండి గిన్నెనే కాజేసింది. పంతులు గారు, మా పొన్నమి దొంగతనం చేయడం మీరు చూసారా? చూడలేదండి, కానీ ఒక మనిషి వచ్చి వెళ్ళిన తర్వాత వస్తువు పోతే ఎవరు తీసినట్టు? పంతులు గారు చెప్పినట్టు నువ్వు గుడికి వెళ్ళావా లేదా, అక్కడ పని చేసావా లేదా? అత్తయ్య, పని చేశాను కానీ నేను దొంగతనం చేయలేదు అత్తయ్య. నువ్వు ఏం చెయ్యకపోతే పంతులు గారు ఇల్లు వెతుక్కుంటూ ఎందుకు వస్తారు? ఈ ఇంటి కోడలు గుళ్ళో పనిచేయడమే నామోషి అంటే దొంగతనం చేయడం ఎంత పరువు తక్కువ పనో ఆలోచించలేదా? హే లక్ష్మి, నిజానిజాలు తెలుసుకోకుండా పున్న మీద నిందేస్తావెందుకు? శివదేవ్ గారు, తప్పు చేసినట్టు గుడి పంతులు గారే చెప్తుంటే మీరేంటండి ఇంకా ఈ దొంగను సమర్థిస్తున్నారు? దొంగ సొమ్ముతో కొన్నవి ఇంకా ఎందుకు రా పట్టుకున్నావు? ఇవి దొంగ సొమ్ముతో కొనలేదు, గుడిలో పనిచేసినందుకు ఇచ్చిన డబ్బులతో కొన్నాను. ఏచి ఆపు, నువ్వు నీ అబద్ధాలు. నిన్ను బట్టలు కొనమని నేను కాని నా కొడుకు కాని అడిగామా? నువ్వు తీసుకురాకపోతే పుట్టినరోజు జరగదని చెప్పావా? ఆంటీ, గూడెం నుంచి వచ్చిన దానికి ప్రత్యేకంగా మీరేం చెప్పనవసరం లేదు. చేతికి అందింది లాక్కోవడం, కళ్ళకి గంతలు కట్టి ఆడించడం వీళ్ళకి బాగా అలవాటు. వెండికి నమ్మితే ఈ బట్టలు కొనగా ఇంకా చాలా డబ్బులు మిగిలింటాయి కదా, ఆ డబ్బులు ఏం చేసావు? నీ గూడెం ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నావా? ఏమ్మా, ఆ గిన్నె ఎక్కడుందో చెప్తావా లేదా పోలీసులు పిలవమంటావా? పంతులు గారు, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే దొంగతనం చేయలేదు, వెండి గిన్నె గురించి నాకేం తెలీదు. నువ్వు చేసే పాపాలకి దేవుడు సాక్ష్యం ఎందుకే? పంతులు గారు, మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. లక్ష్మి, తొందరపడుకో,